ప్రపంచం. ఈ ప్రపంచం అందరికీ అవసరం, కానీ ఈ ప్రపంచానికి కొందరు అనవసరం. ఆ ప్రపంచానికి పనికిరానివి ఈ కొందరికి అవసరం. నా అనేవాళ్ళు లేని అనాథలకి అదే అవసరం, ఆధారం, ఆహారం. అదేంట్రా బుక్ అండి? మరి వై, నేను చదువుకుంటానండి. చదువా, ఇంకేమన్నా వై. ఇది వీళ్ళ జీవితం. వీళ్లకు లక్ష్యం లేదు, గమ్యం లేదు. వీళ్లకు ఏది జరిగినా అడిగేవాడు అస్సలేడు. పగలంతా ఆకలి యుద్ధం, రాత్రి అయితే చీకటితో యుద్ధం. పొద్దున లేచేసరికి ఏదైనా జరగచ్చు. ఈ మధ్య ప్లాట్ఫామ్ మీద దొంగలు ఎక్కువైపోయారు రా, ఎవరిని నమ్మాలో తెలియదు. ఎవర్రా మా ఏరియాలోకి వచ్చారు? ఎవర్రా మీరు? ఎందుకు వచ్చారా? దొంగతనం చేయడానికి వచ్చారా? రేయ్ తాండి తాండి, కాంట్రాక్టర్ ఇంకో కారు అడిగాడు రా. ఈ నా కొడుకులు తీసుకెళ్లి డ్రగ్ ఫ్యాక్టరీలో పడేయండి. ఏం లోపల ఏంట్రా? ఎవరో చూడలేదు కదా. అనాథ కొడుకులు అన్నా, చంపినా పట్టించుకునేది ఎవరు? వీళ్ళు ఎవరు చూసారా? ఎత్తైన వీళ్ళు కూడా చూడరా, ఎంత దూరం పోయిండ్రో. వీళ్ళు మనం చేసేది మొత్తం చూశారు. బతకడానికి వీల్లేదు. ఇయ్యాల కాకపోతే రేపు ఈ స్టేషన్ లో కాకపోతే పక్క స్టేషన్ లో పడుకుంటారు. ఎదికి చంపేయాలి. ఎందుకు రా ఏడుస్తున్నావు? వాళ్ళు మనల్ని చంపేస్తారా? మనమే చచ్చిపోదాం రా. అలాగే చచ్చిపోదాం రా. ట్రైన్ వచ్చేటప్పుడు కళ్ళు కాదురా, చెవులు మూసుకోవాలి. డాక్టర్ గారు, డాక్టర్ చూడండి డాక్టర్.
ఎవరు మీరు? ఈ బాబు ఎవరు? మా తమ్ముడు సార్. ఏమైంది? టేబుల్ కొట్టాయి సార్. నర్స్ తీసుకో. సరైన సమయానికి తీసుకొచ్చారా? ఇబ్బంది ఏమీ లేదు గాని వీడి కడుపులో ఒక్క పాల చుక్క కూడా లేదు. చాలా బలహీనంగా ఉన్నాడు. అమ్మెక్కడా? మేము మీకు అబద్ధం చెప్పాం సార్. అబద్ధమా? మేము అనాథలం సార్. కాగితాలు ఏరుకుంటూ బ్రతుకుతాం. ఈ తమ్ముడు మాకు దొరికాడు సార్. వెళ్ళి పాలు తీసురా. మరి వీడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చావాలనుకున్న మమ్మల్ని బ్రతికించాడు సార్. మా ప్రాణాలు ఇచ్చైనా సరే వీడిని మేము కాపాడుకుంటాం సార్. చదివించుకుంటాం సార్. ముందుండి నడిపిస్తాం సార్. కాగితాలేరా? ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాం సార్. సరే, అనాథలు అంటున్నారు కదా, ఈ రోజు నుంచి ఆ షెడ్లో ఉండండి. ఇప్పటి వరకు వీళ్ల బ్రతుకు ఓ ప్రశ్న, వీళ్ల జీవితంలోకి వీడి రాకే ఓ సమాధానం. ఐదేళ్లు జైల్లో ఎత్తారా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారా? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ వయసులో? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. అది కాదమ్మా. ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ పిల్లలు మీకు ఏమవుతారు? నిన్నటి వరకు నాకెవరూ లేరు సార్. ఇప్పుడు ఈ ఐదుగురు నా బిడ్డలు. ఆ నలుగురు మీ దగ్గర చదువుకుంటారు.
కే సుబ్రహ్మణ్యం. కే అంటే యుగం ఏదైనా, కాలం ఏదైనా, ప్రాంతం ఏదైనా, గెలిచేది ధర్మమేని నువ్వే చెప్పావు. ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు. తనెక్కడున్నా, తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి, వాడే గెలవాలి. సమాధానం అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాన్నే కాదురా. సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్తే డెత్ ని గెలిచొచ్చా రా. ఎవరినో ఇస్తానరా. ఎవరినో నరికేసావా? కల్లో గొడవలకి వెళ్ళినని మీ అన్నయ్యకి మాటిచ్చి నరికేసావా? ఆయనకిచ్చిన మాట ఏంటి? ఆయనకు నువ్వు ఇచ్చిన విలువేంటి? అమ్మో, కళకు కూడా మాటలు విలువలా? ఇదే ఇలా పగిలిందంటే వామ్మో, వాడికి ఎలా పగులుంటుందో. కల్లో అని చెప్పాడుగా. కల్లో అయినా క్రైమ్ క్రైమే. హలో, ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే. అబ్బో, నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడవా? క్రైమ్ తను చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క. ఉండు ఉండు, మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఇదిగో ఆయనే ఫోన్ చేశారు. హలో, 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 ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడు వస్తున్నారు? కౌంటింగ్ పని మీద ఢిల్లీ వచ్చాను. వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. సరే, ఓకేనండి. మీకు హెల్ప్ గా ఉంటారని తమ్ముళ్ళిద్దరిని పంపించాను. వచ్చారా?
రాలేదే. ఫర్నిచర్ అంతా వచ్చేసింది, రామాని దగ్గరుండి చూసుకుంటున్నాడు. మరి వాడు ఇచ్చిన మాట మీద ఉన్నాడుగా. ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడు అండి. సరే మరి మాట్లాడతానండి. చాలు చాలు, థ్యాంక్ యూ. వదరా, ఇవాళ నన్న నుంచి కాపాడేసినందుకు నలుగురు వండేస్తే తినేసి పెట్టేస్తాను మీకు. హలో, నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు, లేకపోతే అన్నకి ఫోన్. వెజిటబుల్స్ కటింగ్ మీ? నో వే. బాబు గారు, వాటిని నరకకూడదు బాబు గారు. ఎవరు చెప్పారు? నా కోత ఇలాగే ఉంటది. నవ్వుకు. ఎక్స్క్యూజ్ మీ. మా నేమ్ ఇస్ శరణ్య. నన్ను ఇక్కడ అందరూ పింకీ అంటారు. డాడ్ డాక్టర్, మామ్ హౌస్ వైఫ్. మీ ఆపోజిట్ హౌస్లోనే ఉంటాం మేము. యాక్చువల్లీ టుడే ఇస్ మై బర్త్డే. థ్యాంక్ యూ. పబ్లో ప్లాన్ చేశాను, బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రాబ్లమ్ అని క్లబ్ హౌస్కి షిఫ్ట్ చేశాను. ఈవినింగ్ పార్టీ, నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇట్స్ ఎ లిటిల్ మోడర్న్. I think me age vallu chusundaru, right? But come and enjoy, huh? Alage. Babu kukku. Nu kuda chi bon cheyma. Tini vellipokunda dance floor daggara kasta claps kotti whistles vesi encourage cheyma. Ma kuda energy kavali kada. Sana undi niki. Babu, కొంచెం మంచి డ్రెస్ వేసుకురామా. డ్రెస్ డోంట్ మిస్ ద పార్టీ, షాప్ 7:30. బాయ్. కోటి రూపాయల చెక్లు అంటే మా బాబు గారిని కుక్కు అంటదా? అసలు మీ ముఖం చూసి అది కుక్కుని ఎలా అంటది బాబు గారు? దాని కళ్ళలో రసం పొయ్యా. హైదరాబాద్ కొత్తగా వచ్చాం కదా, పాపకి తెలియదులే. కొత్త ఏంటి రామా, నువ్వు రెడీ అవ్వు, పార్టీకి వెళ్దాం. పోనీలే వదరా, మనకి పార్టీలు ఎందుకు? రామా, నువ్వు కుక్కు కాదు, జనాన్ని ఊపేసే కిక్ అని తనకి తెలియాలి. ఆయన మనకి బోలు పనులు ఉన్నాయి, పైగా నేను మంట కొడితే. రామా, నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు, దాంతో కొట్టి చాలు క్లాప్స్. నువ్వు విజిలేయడం కాదు, జనాలు చదువు విజిల్స్ వేయించాలి నువ్వు. అంతే అంటారా? అంతే. అలర్ట్ సార్, లైన్ ఇస్ క్లియర్. కమ్ కమ్ కమ్, లెట్స్ గో లెట్స్ గో. ఏమైందిరా బాబా? నేను ఇలాగే ఇంట్లోనే ఉంటా, చదువుకోను. రేయ్, ఖాళీగా ఉండుకోవడానికి ఇద్దరు ఎదురా, నేను ఉన్నాను కదా. కదా fight and you should capture. Hello sir, manam vetukutunnadu hyderabad lone unnadu. Hyderabad lona? Akkade enduku unnadu telli sir, kaani naaku 500 meters lone unnadu. Lepeyamantara? Poddu naaku vadi family tho saha andaru kavali. Track him down. Very good. Everything seems to be nice. Okay, thank you. Previous school records are also nice. They can join the school from tomorrow onwards. Good. By the way, vela father IAS officer annaru, which department? He's posted as state election commissioner. Prastham Bihar lo unnarandi. సార్,
ఆ ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్. అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి. 1 అవర్ వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దు. విశాఖపట్నం ఈ ప్రశాంత నగరం బై ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది. తమ పాలనకి మెమరాండంగా అధికార పార్టీ, తమ పవర్కి మెమరాండంగా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొకటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి. నమస్కారం అండి, అందరూ బాగున్నారు కదా? ఇతనే మన పార్టీ అభ్యర్థి, మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి. మనకు గొడవలొద్దు. వీడే నా బామ్మర్ది, మీ అభ్యర్థి, వీడే గెలవాలి. అర్థమైందా? కానీ ఇక్కడే కేంద్రం వీళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రత్యేక అధికారిగా భువన్ కుమార్ ని నియమించింది. ఇప్పటికే కాశ్మీర్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిపించి ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న ఈ డైనమిక్ ఆఫీసర్ ఈ విశాఖపట్నం అతనే కావడం ఈ రెండు పార్టీలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి సస్పీషియస్గా ఒక కంటైనర్ ఇలా వస్తుంది సార్. మన జోన్లోకి రాగానే పిందెంటాం. ఓకే సార్. We found it, sir. Seize it. మా పెద్దాయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు, కొత్త ఊర్లో అడుగు పెట్టినప్పుడు చేతిలో కత్తైనా ఉండాలి, నోట్ల కట్టైనా ఉండాలి అని. రెండూ తెచ్చాం. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. సార్, మన కంటైనర్ పట్టుకున్నారు సార్. సార్ బిజీగా ఉన్నారు సార్. నమస్తే సార్, నా పేరు బల్లెం బలరాం, ప్రతిపక్ష నాయకుడు పందెం పరశురాం గారి బామ్మర్దిని, పార్టీ అభ్యర్థిని. మీకు దొరికిన కంటైనర్లో అక్షరాల 175 కోట్లు ఉంది, అది మాదే. ఇదిగో, బయట ల్యాండ్ రోవర్ ఉంది, అందులో 25 కోట్ల క్యాష్ ఉంది, అది మీదే. ఆ కంటైనర్ మాత్రం మాదే. మీరు పట్టుకున్నవి నోట్లు కాదాఫీసర్, మా పార్టీ ఓట్లు. వదిలే! ఆఫీసర్స్. సార్, సీజ్ ద వెహికల్. థ్యాంక్స్ ఫర్ ద ఎవిడెన్స్. అవి మీవే అని ఒప్పుకున్నందుకు. ప్రిపేర్ ద పేపర్స్ అండ్ డిస్క్వాలిఫై హిమ్. ఓకే సార్. ఏంటి, డిస్క్వాలిఫై చేస్తావా? నన్ను ఎలక్షన్స్ లో లేకుండా చేస్తావా? అసలు ముందు నువ్వు ఇక్కడి నుంచి కదలు. 100 కిలోమీటర్ల నుంచి ఊరికే ఊపుకుంటూ రాలా? నీలాంటి వాళ్ళ కోసమే సోరయ్య ఆటగాళ్ళని ఏరి రెడీ చేసి పెట్టా. వాళ్లతో గాని ఒక చూపు చూడని రా అన్నాను అనుకో, సందుకో శవం తేలుద్ది మీ ఫ్యామిలీతో సహా. ఏంటి భయపడుతున్నావా? ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను. ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది, నా పార్టీ గెలుచుద్ది, నా జెండా ఎగురుద్ది. తమ్ముంటే ఆపు.
ఉంటే ఆపా. వైజాగ్ అంటే ఎవడు పడితే వాడు చప్పరించే పెప్పర్మెంట్ కాదు, టెంపర్మెంట్. మా జనాలకి నచ్చితే ఏ జెండా అయినా ఎగరేస్తాం, తేడా వస్తే అదే జెండాని తిరిగేసి దిగేస్తాం. ఇజ్జత్ సే ఆనే కా, ఇజ్జత్ సే జానే కా. ఏంటి సార్ ఇది? క్యాండిడేట్ సార్, పరశురామ్ గారి బామ్మర్ది. ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు, బట్ ఈజ్ ఎ సీఎం ఆస్పిరెంట్. యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ని కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయనే వద్దంటున్నాడు. ఐ థింక్ దే హవ్ గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్. దీన్ని అంత తేలిక వదిలిపెట్టరు, ఇది ఎలక్షన్స్ టైం. మనకంత మంచిది కాదు, మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్. ఏం చేద్దాం? ఐ హావ్ గాట్ సమ్ ప్లాన్ ఫర్ యూ. ఏంటి? సారీ చెబుతాడా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, పరశురామ్ గారి బావమరిది ప్రతిపక్ష పార్టీ వెనకటికే వత్తో మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందంట. అలా ఉంది, ఇవన్నీ కాదు, వాడిని వాడి ఫ్యామిలీని మర్చిపో. సార్ సార్ ప్లీజ్ సార్, ఎలక్షన్ ఆఫీసర్ సార్, మాకు ప్రాబ్లం అవుతుంది. ఈ ఒక్కసారికి నా కోసం క్షమించండి ప్లీజ్. పోయి వాడిని రమ్మను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాడు సారీ చెప్తానంది నాకు, మీకు కాదు. రే ఓ పెగ్గు కలపరా సార్, వస్తున్నారు. చెప్పించడానికి తీసుకొచ్చాను సార్. రామ్ సారీ చెప్పు. సారీ చెప్పరా? సారీ. వాళ్ళ జోలికి ఇంకా వెళ్ళనని చెప్పరా? వెళ్ళాం. భువన్ కుమార్, మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా. సౌండ్ ఉందిగా, వినపడిందిగా సార్? వాడికి మాట్లాడడం రాదు, అపాలజీ లెటర్ నేను రాయిస్తాను. అపాలజీ లెటరా? రాయించు. రాయిరా రామ్, రాయి రాయి. నాకు తెలుగు రాదు. ఇంగ్లీష్లో రాయి. నీకొచ్చా? వచ్చు. నాకు రాదు. వాడిని వదిలేయండి, నేను రాసిస్తాను. ఆ లెటర్లో మ్యాటర్ ఎలా ఉండాలంటే సారీ చెప్పినట్టు కాదు, వంగి నా చెప్పు నాకినట్టుండాలి. ఎక్కువైంది కదా ఈ అపాలజీ లెటర్, తొక్కలో తొండాలు చాలా ఎక్కువైంది పదా. నువ్వు వీడికి సారీ చెప్పమాడో చెప్పాను వాడికి, అదే ఎక్కువ పదా. వాడు అందరు పుట్టినట్టే పుట్టాడుగా, పైనుంచి స్పెషల్ గా పుట్టలేదుగా. నేనెవరో తెలుసా? ఎవడ్రా నువ్వు? రై ఎవడ్రా వీడు? వీడి పేరేంటి? ఇక్కడ పందెం పరశురామ్ రా. నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంట్రా, ఇక్కడ రామ్, రామ్ కో నీ దల్లా. ఈరోజు నుంచి నిన్ను ఉచ్చపోయిస్తాన్రా. ఉచ్చపోయిస్తావా? పోయించు, ఉచ్చపోయిస్తావా? పోయించు, పోయించు.
మాది మేము పోసుకోలేమండి. వచ్చ పోయిస్తానడా వచ్చ. ఏడు భయపడతాడు పిల్లి గుడ్డి అయితే ఎలాగేదో చూపించిందంట. ఏదో ఒకలేరా పద ప్రవ్వన్ ఎందుకురా. ఆల్ ద బెస్ట్ ఆఫీసర్. ఆల్ ద బెస్ట్ ఎదురుస్తున్నావా వార్నింగ్. ఏ పందెం నా ప్రపంచం నాలుగు దిక్కులు కాదు నలుగురు వ్యక్తులు. వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తా కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు, సెకండ్ లేట్ ఉండదు, సెకండ్ మాట ఉండదు. ఆన్ ద స్పాట్ అంతే వెనకాల ఎక్కడ తిరుగుతుంది. సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచి సెల్ఫీ దిగటమే. బొమ్మస్తుంది బాడీ రాదు. నిజమేనండి చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది. రామా నువ్వు సారీ చెప్పావా? సారీ అని వదిన ఎల్లి కాలే పట్టుకోబోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసి వచ్చేసా సారీ అని. అన్నయ్య ఆవిడ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తాడు. బాగా నలిగిన నాలుగే ఎటు పడితే అటు చెప్తాడు ఏం చేస్తాం. వాళ్ళు తప్పు చేస్తే నాలుగు పీకల్సింది పోయి నువ్వు సారీ చెప్పడం ఏంటి? మాకు నచ్చలా. ఏం చేయమంటావు వదిన వాళ్ళని చూడగానే నా కాలు షేకింగ్ కళ్ళల్లో నీళ్లు కారింగ్ కుండ బ్యాంగింగ్. అంటే అలసిపోయిన కోడి నిద్రపోదామని కాగే నుండిలో పడుకుంటే పకోడి అయిపోయినట్టు అనమాట. అలా ఉంది నా ఫీలింగ్. అది వాళ్ళ ఫీలింగా నీ ఫీలింగా? యాక్చువల్లీ యు నో వదిన ముందు ఆ డిస్కషన్ ఆపి తిను. థ్యాంక్ యూ. పొద్దున కూడా తినకుండా వెళ్ళాం తిను. పూలికి ఆర్పదగా ఉంటుంది పెట్టండి బాగా పెట్టండి. ఏంటి అలా ఉన్నారు? వీడిని చూస్తే భయం వేస్తుంది గాయత్రి. మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తుంది. రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు. వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే, లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి. నిజమే. చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదువాపాడు, మేము ఎదగాలని వాడు వెనకే ఆగాడు. మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుండి చావుని కూడా ఢీకొట్టాడు. రేపు వాడికి ఏదైనా జరిగితే సోడా మీద మూత పేపర్ మీద మూత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి. నాకు పెళ్ళేంటి వదినా? ఈ ఇన్షర్ట్ ఏంటి? పూల పూల చొక్కా ఏంటి? ఈ ప్రొసీజర్ ఏంటి? ఆ బటన్ పెట్టు. పెట్టుకోను. పెట్టుకోమన్నా. వేసుకోను. ఏంటి నువ్వు? ఈ రోజులు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు? నేను చెప్తున్నాను నువ్వురా వదినా రమ్మంటుంటే. హలో సార్, గాయత్రి ధర్మేంద్ర గారని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్, మనకి చాలా కావాల్సినవి. నమస్తే అండి. పప్పీ ఇస్ వెయిటింగ్. పప్పీ? ఏంటి ఎస్పీ, రేపు చేసినోడి వదిలేయాలా? నిన్న పట్టుకోమంటే ఏవో స్టోరీలు చెప్పా. మేమే పట్టుకుని తాట తీసి అప్పచెప్తాం. అప్పుడు రాసుకోండి ఎఫ్ఐఆర్. ఏమండి కరెక్ట్గానే చెప్పానా? పప్పీ ఆల్వేస్ గ్రేట్. పెళ్ళివారు వచ్చారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే. మహిళా సంఘం అధ్యక్షురాలు మాధవి కదా, టీవీలో కూర్చుని మగాళ్ళ తాట తీస్తా ఉంటది. వెళ్ళమ్మాయా పెళ్లి కూతురు? ఇందులో పెళ్ళికొడుకు ఎవరు? ఇతనే. ఆహా, ఇతనా? కూర్చోండి, పాపకు ఫోన్ చేస్తాను.
పాపా ఏం చేస్తున్నావు? జస్ట్ ఫినిషింగ్ మై వర్కౌట్ మామ్. అదే పెళ్ళోళ్ళు వచ్చారు, ఒకసారి రా. ఓకే 10 మినిట్స్, ఐ జస్ట్ చేంజ్ ఇన్ కమ్ డా. ఏం అక్కర్లేదు, ఎలా ఉంటే అలా రా. మా ఇళ్లలో మేకప్ వేసుకోవటాలు, లిప్స్టిక్లు పూసుకోవటాలు, నగలు దిగేసుకోవటాలు, సైడ్కి వెళ్ళి ఉత్తుత్తి మీటింగ్లు పెట్టుకోవటాలు, చూసి వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటాలు లేవు. ఇదిగో పాప, పాప అదిగో అబ్బాయి, చూసుకోండి చూసుకోండి. అయ్యా చూడు. పెద్దేం లేదండి, ఖాళీయే. ఖాళీయా? ఏమాత్రం ఇచ్చుకుంటా? ఇచ్చుకోవడం అదే కట్నం ఏమాత్రం ఇస్తారని. కట్నం ఇదిగో అమ్మాయి, నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాక్ట్ చెప్తాను. మార్కెట్లో 10 మంది అబ్బాయిలకి 6గురే అమ్మాయిలు ఉన్నారు. కేర్ సిటీ ఇలా దొరికేంట్రా బాబు? ఏ వాళ్ళ సీజన్లో వాళ్ళు పిండుకోలే, మా సీజన్లో మేము పిండుకుంటాం. ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు, ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 1, మా అమ్మాయి ఇద్దరికంటే కందు. 2, నైట్ 9 కల్లా పడుకుంటుంది, లేపితే ఊరుకోను. 3, పొద్దున్న 6 కల్లా లేచి కాఫీ అంటది, పెట్టడం వచ్చా? రాదండి. నేర్చుకో. పొద్దున్నే 9 కల్లా జిమ్కి వెళ్తుంది, ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది, తీయడం వచ్చా? రాదండి. నేర్చుకో. అప్పుడప్పుడు అలుగుద్ది, బతిమాలడం వచ్చా? రాదండి. నేర్చుకో. వద్దునా. సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ బెల్ అయినా నొక్కావనుకో, నీ బెల్లి పగులుద్ది, ప్రిపేర్డ్గా ఉండు. పొరపాటున వాట్సాప్లో దేనైనా కెలికావనుకో, ఫేస్బుక్లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు, ప్రిపేర్డ్గా ఉండు. మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది, నువ్వేం చేస్తా? వచ్చేసారి చెప్తా. నీకు వచ్చా? వచ్చు. ఈ మధ్య ఒకటి చెప్పొచ్చా? ఎవరికి? సారీ చెప్పాలి. మీకు అబ్బాయి నచ్చినట్టే కదండి. ఎక్కడా, అసలు మ్యాటర్ తేలాలి కదా. అసలు మ్యాటర్ అంటే ఏంటండి? ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్. మీ అబ్బాయి ఎక్కడా? మెడికల్ రిపోర్ట్స్? జాతకాలు కదా కలవాల్సింది. జాతకాలదే ఉందమ్మా, 2 హోమాలు చేస్తే పోయిద్ది, కావాల్సింది హెల్త్. మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా? లేవా? నో ప్రాబ్లం. డాక్టర్ సరసా ఒకసారి రామ్మా. ఇదేంట్రా ఇంతుంది? ఏం కాదులే. అయ్యో అమ్మా, నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదైనా ట్రస్ట్గా? ఎందుకమ్మా అంత బ్లడ్? నువ్వు రిటైర్డ్, ఊరుకో. ఓకే అబ్బాయి, ఇన్కమ్ లేదంటున్నావు, మరి ఏమిటి పోషిస్తా?
అంటే అండి అది నేను సోదొద్దు, మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు. ఇలా చూసుకుంటా ఎలా కూడా చూపెడతా. వదిలేదు ఏం పెట్టి చూసుకోవాలంట మసలు దాన్ని నీకెందుకే. ఎవరైనా చేస్తారు, నువ్వేం చేస్తా అని అడుగుతున్నా. ఏంటే బీచ్ రోడ్ లో చిన్న పిల్లల్ని రేప్ చేసింది వీడే? ఆడపిల్లలు దొరికితే చాలరా నా. నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి వీడి పెళ్లి చేసుకుంటే వీడి బతుకు అవతార్ హీరోతో ఆర్యా సినిమా తీసినట్టు అవుద్ది. అత్తగారు హరిగర్ చెప్తూ మనోడు హార్మోనియం వాయించబడ్డదేమో. పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారులాగా పాపా ఆల్వేజ్ రైట్, పాపా ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా? జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి. ఇవన్నీ కాదు, నువ్వేమంటావురా పెద్దడా? ఈ పెళ్ళి కరెక్ట్ కాదేమో. అది ఎందుకు కరెక్ట్ కాదండి? మనలో మాట, ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు, ఆరోగ్యం ఏంటో తెలీదు, క్యారెక్టర్ ఏంటో కూడా తెలీదు. ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం. ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది. అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయండి. నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు, ప్రాక్టికల్. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ చేసేవాళ్ళు ఎవరున్నారు? తను చేస్తోంది. రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది, అది అవసరం కూడా. తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి, రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని. తనే రైట్ అండి. ఇవన్నీ కాదు, చేసుకోబోయేది నువ్వు. రామా, నీకు పెళ్ళి ఇష్టమా కాదా? అంటే అది నాకు ఇష్టం లేదు. ఆలోచించి చెప్పు. అమ్మాయి అంటే ఇష్టమే గాని ఈ పెళ్ళొద్దు. ఇదే అమ్మాయితో చెప్పు. ఏ అమ్మాయికి? ఈ పెళ్ళెప్పుడు వచ్చింది? తను నీతో మాట్లాడాలంట, లోపలికి తీసుకెళ్లి మాట్లాడు. డేస్ అసలు బాగాలేదు, నేను అల్లు. ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు, ఆడపిల్ల ఏం చేస్తుంది? వెళ్ళు. అక్కడ రౌడీస్, ఇక్కడ లేడీస్, రిస్క్. నేను అల్లు. వెళ్ళు, వదిలా, తీసుకెళ్ళమ్మా. అలాగేనండి. ఏంటే ఏంటే తోస్తున్నావు? ఏంటి తోస్తున్నావు? ఇలా వాటేసుకున్నప్పుడు లేదా, ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా, ఇలా పొడేసినప్పుడు లేదా, నెంబర్ నొక్కి రింగ్ అయ్యాక రాంగ్ నెంబర్ అంటావేంట్రా? అసలు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదో చెప్పు. ఇదిగో మీ అమ్మ పెట్టిన కండిషన్ నాకు నచ్చల. ఏంటవి? అదే నైట్ 9 తర్వాత నోట్ టచ్ అంది, ఎలా కుదురుద్ది? పగలంతా ఏం పికుతావు? ఖాళీగా. ఓ పాయింటే. ఇదిగో నాకు కాఫీ పెట్టడం రాదు. నేర్చుకో. నేర్చుకోవా? నాకు జ్యూస్ చేయడం కూడా రాదు. నేర్చుకో. నువ్వు నేర్చుకుంటా, నువ్వు నేర్చుకుంటావు. ఇది కూడా నేర్చుకోలా. ఇదిగో నాకు బుజ్జగించడం అస్సలు రాదు. అద్దు నేర్చుకో, నేర్చుకో. నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వా. ఓర్రి అందుకే నాకు ఈ పెళ్లి కాదు. అమ్మో రామా, రే రామా. నేను చెప్పినట్టు చెయ్యి, అంత మంచిది చేయాలి. ఏమి యాక్టింగ్? అమ్మా యాషాలు వేస్తున్నారు, యాషాలు. కండిషన్లు పెట్టారుగా, కండిషన్లు. దెబ్బకి దారిలోకి వచ్చింది. ఇప్పుడు నాకు ఈ పెళ్ళలోకి వద్దునా. అమ్మా ఇది పక్కదనం బాగానే గుద్దేసింది.
పెళ్లికి ముందు ఇలా ఉందంటే తర్వాత ఏంటుంటుందో. రామా కొట్టాడా? రామా సంగతి మాకు తెలుసులే గాని రేపు బర్త్డే పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఎవరిది రామ్? ఈ ఐదుగురు అన్నదమ్ములది. అదేంటి? ఈ అన్నదమ్ములు అనాథలు. రామా దొరికిన రోజే అందరు పుట్టినరోజు. ఢిల్లీలో పరపతి పోయింది, స్టేట్లో పరువు పోయింది, పార్టీలో విలువ పోయింది. కుట్టలోడ తీసుకొట్టాడు. గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కొచ్చి నీ దగ్గరికి వచ్చాను. ప్రామిస్, నిన్నెలా చేసిన వాణ్ణి, ఈ ప్లేలో పార్టైన వాడి ఫ్యామిలీని ఉంచాను. ఆ టైంలో ఏదో కూంబింగ్ ఆపరేషన్, ఏఓబీలో ఉన్నాను. అవును, వాడి పేరేమన్నా? ఎక్స్క్యూజ్ మీ సార్, తెచ్చాను సార్. దించండి సార్. రికవరీ వెపన్స్ ఏమున్నాయి? తప్పించాలి సార్. తీసుకురండి. జరా ముఖడా దిఖా. ఏయ్, ఇక్కడ సెంట్రల్ కమిటీ, ఏకే తీసుకురా. ఓకే సార్. జకాల్స్, సుబ్బరాజు 25 meters, రాజేష్ 50 meters, అశోక్ 100 meters. ఫైర్! నేతపై దాడి, పోలీస్ కాల్పుల్లో 4 నక్సలైట్ల మృతి, హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి. నీకు సింపతి, నాకు పబ్లిసిటీ. మళ్ళీ చెబుతున్నా, ప్రామిస్, నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా? బీహార్ ఎలక్షన్స్కి స్పెషల్ ఆఫీసర్గా వెళ్తున్నారని తెలిసింది, అందుకే కలుద్దామని పిలిపించాను. వెరీ టఫ్ స్టేట్, బట్ ఐ నో యువర్ ఎ టఫ్ మ్యాన్. మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం. ఫినిష్ ఇట్ క్విక్ అండ్ కమ్ బ్యాక్ సూన్. షూర్ సార్, ఐల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. All the very best. Thank you, sir. అదేంటండి, మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం చేసుకురావడం అలవాటు కదా, మరి ఈ టైంలో జర్నీ? నేను వెళ్తుంది నార్త్కే, మీరు వచ్చేది అక్కడికే. అటించడు జానా తల్లి, ఇది లోపల పెట్టు. నాన్నగారు, ముందు మీరు ఆ మందు తగ్గించండి, వయసు పెరుగుతుంది కదా, మెడిసిన్ టైంకి తీసుకోండి. ఓకే లగేజ్ రెడీ. రామా, ఇలా రా. ఆగండి రా. అనే, నువ్వు నాకు ఫేవర్ చేస్తావా? చెప్పానే, మేము కూడా ఊర్లో ఉండట్లేదురా, దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్. రే, కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు వెళ్ళనని నాకు ప్రామిస్ చెయ్యి. ఏంటి, దీనికే ప్రామిసా? ఏంటనయ్యా, పద. రే, నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీద ఒట్టే. అనయ్యా, ఏంటనయ్యా, చిన్న చిన్న వాటికి ఏంటి? పెట్టేసాను ప్రామిస్. ఓకే, హ్యాపీయా? మాట్లాడితే ప్రామిస్ ఒకటి. రండి, టైం అవుతుంది. బాయ్ మా. బాయ్. 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 ఈ ఆఫీసర్ ఒక అనాథ, అతని ఫ్యామిలీ ఎక్కడుంది? ఆ రిపోర్ట్ తయారు చేసి టైంకి వాళ్ళుంది వైజాగ్లో సార్.
ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు. ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్. వాళ్ళు మనకు కావాలి, ఫైండ్ దెమ్. వాళ్ళు వచ్చేసారు. రండి రండి. నమస్తే అండి. జర్నీలో జరిగింది. అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది కదా అమ్మాయి, మంచి ఇంటికే మారారు. లొకాలిటీ కూడా చాలా బాగుంది. మీ అబ్బాయి గురించి డీప్గా ఎంక్వైరీ చేస్తాం. ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు. ఆయన ఈ రోజుల్లో ఆడవాళ్ళం, ఎవడన్నా ఏమంటే మేమే పీకుతున్నాం. అలాంటిది మగడు పీకితే తప్పేంటి అమ్మాయి, ఏమంటారండి? పప్పీ ఇస్ ఆల్వేస్ రైట్. రండి బ్రేక్ఫాస్ట్ చేద్దురు. ఏం తింటావమ్మా? మా ఊరు అమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు కదని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరిమేశాడు. వాడి ఇంటికి వెళ్ళి నాలుగు పీకి అప్పుడొచ్చి తింటాను, అంతే కదండి? పప్పీ ఆల్వేస్ రైట్. ముందు తంతది, తర్వాత తింటది. అల్లుడు గారు ఎక్కడా? పైనున్నాడు. అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్గా వచ్చాయి, కాసేపు వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడుకోమ్మా. వెళ్ళు, నేనున్నాను కదా. అక్క మనం వచ్చామని తెలిసి వాడు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటక్క. మనకి పోలీసులు కొత్త, యాదవులు కొత్త, దూరి కుమ్మేద్దాం. అవసరమైతే రెండు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటాం, పర్వాలేదు కదండి. పప్పి ఎలాగంటే అలాగా, తన కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడతా. అర్థమైంది. ప్యార్. సరేనమ్మా, అరెస్ట్ అవ్వకపోతే సాయంత్రం భోజనానికి వస్తాము. సరేనా, బాయ్. నడండే నడండి. అంకుల్, ఆవిడేమో నిప్పు, మీరేమో పప్పు, మీ ఇద్దరికి ఎలా కుదిరింది? పదండి, కూర్చుని మాట్లాడుకో. పదండి. ఓ వర్షం కురిసిన రోజు నేను గొడుగుతో బస్టాప్లో నుంచున్నాను. తను తడుస్తూ అదే బస్టాప్లో ఉంది. పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను. తక్కువ మెరుపు మెరిసింది, అది కెవ్వు నరిచింది. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కుమ్మేసి పెళ్లి చేసేశారు. సార్ పెళ్ళి సరే, మరి కాపురం? అది చెప్తాను. పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యేశాను. ఏ, నీకనిపిస్తే చాలా, నాకనిపించక్కర్లేదా? నాకనిపించినప్పుడు లేపుతాను, అప్పుడులే. నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది. రా. ఏంటి దిక్కులు చూస్తావు, రా. తడిచిపోయి నాకు ఇవ్వాలి టక్కని అంటుకుంటుందా? మీరు చెప్పండి. మరి అదే, నేను మెలుగుగా ఉన్నప్పుడు లేపిందిలే, ఇది పుట్టింది. మరన్నిటికీ పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి. అది అమెరికా లాంటిది, అన్నీ అడుగుద్ది, కానీ చేసేది చేస్తుంది, మనల్ని ఫాలో అవ్వదు. మరి మీరు కూడా పప్పీ ఆల్వేస్ రైట్, పప్పీ ఆల్వేస్ రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్. చూడు బాబు, పెళ్ళా అని చెప్పే ప్రతి మాటకి ఊహను ఇల్లు స్వర్గం అవుతుంది, ఊహను నరకమే నరకం. అందుకే పెద్దలు అంటారు, శత్రువుని పొడిచి చంపాలి, ఆడదాన్ని పొగిడి చంపాలని. అందుకే పప్పీ ఇస్ ఆల్వేస్ రైట్ అంటే దానికి తడిసి మోపిడి అవుద్ది, నా బతుకు పండగ అవుతుంది. బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయా బాబు? నేను అంతే. మరి మగాళ్ళని అలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా? ట్రైన్ ఆపాలంటే చైన్ లాగాలి, కానీ ట్రైన్ లాక్కూడదు బాబు, అది మనం దుబ్బుకెళ్ళిపోతుంది. మరి పుసుకునేవాడైనా చేయిస్తే? ఛాన్సే లేదు. పప్పి తంతే వాడి కేర్ ఆఫ్ అడ్రస్ హిమాలయాలే, విత్ బూడిద అండ్ కమండలం. అదేంటండి? ఈ పులిని తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు. పప్పి పద్ధతే వేరు, దాని తల్లుడే వేరు. అంకుల్, అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా? ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తాం చూడండి. దట్స్ వై ఐ లైక్ హర్. దట్స్ వై పప్పి ఇస్ ఆల్వేస్ రైట్. హలో సార్, మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. ఇంకొన్నా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్, ఇవ్వండి. ఏంటి? Going to Europe, 1 month trip. ఓ, వస్తావా? నో థ్యాంక్స్, అంటే పాస్పోర్ట్ లేదు. I'm gonna miss you so much. I too, sir. Bye-bye. Come, let's go. Bye. Bye. నువ్వు ఎప్పుడు వచ్చావు? చెప్పకుండా మాయమైపోతావు, చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు,
యూరోప్ వస్తావా అని అడుగుతుందేంటి? అంత క్లోజా? అంటే ఎదురెదురు ఇంట్లో ఉంటాం కదా, కొంచెం అది ఉద్దుతున్నాయి. మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు, ఉంటే వస్తానన్నట్టు చెప్పా. మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా. మరి ఐ మిస్ యూ అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం పాప. ఆహా, మరి అది ఫ్లైయింగ్ కిస్ ఇస్తే నువ్వు తెగ మెలకలు తిరిగిపోతున్నావు. పాప, నేను ట్రాఫిక్ పోలీస్ లాంటి విజిల్ వేసినా చెయ్యి ఊపినా అది డ్యూటీ తప్ప దురుద్దేశం కాదు. మరి ఇదేంటి? అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్శాసనం లాగింది కంచిపడి చీర గద్వాలు చీరని ఎవడు డిస్కషన్ పెట్టే. పాపా నన్ను నమ్మవే, నేను ఉయ్యాలంటోని ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేరు దాటగలనా? అక్కడే ఉంటా. పోయి ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసుకుంటే వాడిని ఏమంటారో? సైతాన్. మరో దేశం భయంతో వణికిపోతూ చేతులెత్తి దండం పెడితే వాడినేమంటారు? భగవాన్. మరి నేనెవరిని? భగవాన్. మరి ఆ భగవంతుణ్ణి ముట్టుకుంటే వాడిని ఏం చెయ్యాలి? చంపేయాలి. మరెందుకు చంపలేదు? చంపేస్తాను. ఎక్కడ? ఇక్కడ. నేనే ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళమన్నా. ఇంటికి వస్తేనేమో ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ, బయటికి వస్తేనేమో పిల్లలు కూడా పిల్లల్ని వేసుకొని తిరుగుతావు. మనకి ప్రైవసీ ఎప్పుడు? ప్రైవసీ ఇప్పుడు. చూడు, పిల్లలు రోడ్ క్రాస్ చేస్తున్నారు. లైక్
న్యాచురల్గా ఉంది, అలాగే ఉంచు. ఆ తపాన్ చైటీ హర్ష కొంచెం వెనకిల్ టువర్డ్స్ యువర్ రైట్, గెట్ ఇన్ టు పొజిషన్ సార్. ఇన్ పొజిషన్ ఫైర్ సార్. ఫైర్ సార్. రిస్క్ ఏమో సార్. తుడిచివాడి చేతిలో పెట్టరా హర్ష, బందూక్ సాఫ్ కామ్ ఖతామ్. ఏయ్ ఫోటో తీరా. బందూక్తోనే కాదు అప్పుడప్పుడు కెమెరాతో కూడా తీయాలి. షూట్ పాతిక లక్షల హెడ్ రివార్డ్ ఉన్న నక్సలైట్ కి ఇంట్లో షెల్టర్ ఇచ్చిన వాడు ఏడి. పిచ్చి పిచ్చిగా ఉందా, ఎవరినో తీసుకొచ్చి నువ్వే కాల్ చేసి వాడు నక్సలైట్ సెలెక్టర్ ఇచ్చారు వాడేడి వీడేడి అని అడుగుతున్నా. నీలాంటి వాళ్ళు చాలా మంది. ఇది లేడీస్ ప్రాబ్లం కాదు మేడం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. షిఫ్ట్ దెమ్. చెప్పానుగా ఫ్యామిలీ మొత్తాన్ని ప్యాకేజ్ గా ఇస్తానని. డాడీ 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 గారు ఏమన్నాడు వీడు? ఆ ప్రపంచం నాలుగు దిక్కులు కాదు, నలుగురు వ్యక్తులు. పొరపాటున ఎవరైనా వాళ్ళని ముట్టుకుంటే చంపేస్తానన్నాడా? ఏది చంపమనండి చూద్దాం. నేను సారీ చెప్తాను. పరశురామ్ గారు సారీ అండి. కద్దరు చేయలేని పని కాకి చేసింది. చెప్పేసాను, నేను ఇక్కడే ఉంటాను, మా వాళ్ళని వదిలేమని చెప్పండి సార్. హ్యాపీనెస్ సార్. మీరు బయలుదేరండి, నేను ఫినిష్ చేసి వస్తా. బాయ్స్ టేక్ ద పొజిషన్. Goals! 25! 50! 75! 100! Sir, 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 please, sir. Please, sir. My family didn't take it, sir. Mudlein, sir. Nenu nanga, sir. Please, sir.
Sir, sir, sorry, my boy. Your sir. Time is up. Please, sir, 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 please. Now, Mad Villain, sir, please. Sir, please, sir. Target! గడ్డ మీద ధర్మం కతి తప్పితే బుద్ధుడు వచ్చాడు. అదే ధర్మం మళ్ళీ కతి తప్పితే నువ్వు వచ్చావు. రామ, బీహార్ నీకు చెయ్యెత్తి కొడుతుంది. జైహార్.
ఏంటిది, ఎవరు వీళ్ళంతా? చంపడానికి వచ్చిన వాళ్ళెవరు? కాపాడడానికి వచ్చిన ఈయనెవరు? ఏం జరిగింది? నిన్నే అడుగుతున్నాను రామా, అసలు ఏం జరిగింది? నేను చెప్తానమ్మా. నా పేరు ప్రభునాథేడ్, బీహార్ సీఎంని. 38 జిల్లాలు, 12 కోట్ల మంది జనాభా, సారవంతమైన భూములు, పుష్కలంగా నీళ్లు, కనులు ఉన్న రాష్ట్రం. ప్రపంచానికే బుద్ధం శరణం గచ్చామి అని శాంతిని బోధించిన నేలమ్మ. కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం మాత్రం నిత్య రణరంగం. ఒక్కడి వల్ల ఒకనొకప్పుడు బందిపోట్ల నుంచి, తీవ్రవాదుల నుంచి తమ ఊళ్లను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న ప్రైవేట్ సైన్యం కాలం మారి ఒక కుటుంబానికి సొంత సైన్యంగా మారిందమ్మా. ఆ సైన్యానికి నాయకుడే రాజాభాయ్ మున్నా. అక్కడ జనానికి వాణ్ణి ఎదిరించే శక్తి లేదు, ఎదురు తిరిగితే బతికే ఛాన్సే లేదు. గవర్నమెంట్కి ఆ ప్రాంతం మీద పట్టులేదు. ఆ జనానికి అండగా నిలబడాలని, వాళ్ళ బ్రతుకులు మార్చాలని ఎలక్షన్స్ని వేదికగా మార్చుకొని అక్కడ అడుగుపెట్టాం. ఇంత వెనుకబడిపోయి ఉండడానికి కారణమేంటో, ఎందుకో, ఎవరో మీకు తెలుసు. అందుకనే సాక్షాత్తు సీఎం గారే మీలో ధైర్యం నింపడానికి వచ్చారు. ఆయన ప్రతినిధులుగా ఈ ఎలక్షన్ లో మమ్మల్ని నిలబెట్టారు. మన విజయమే ప్రాణాసేన అంతం. మారుస్తావు జనాన్న, వాళ్లలో నే నింపిన భయాన్న? నాకు తెలియకుండా ఎవడేం చేసినా చంపుతానని నిజాన్న? ఈ ప్రాంతంలో ఓటైనా మాటైనా తూట అయినా నాది, నో థర్డ్ పార్టీ. మీ ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటాయి, కానీ నా ప్రాంతంలో ఓన్లీ సెలక్షనే, నో సెకండ్ ఆప్షన్, నో థర్డ్ పార్టీ. క్యాండిడేట్స్కో లేకే ఆవు. తోఫా, శబాష్.
సీఎంవి కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టైం రిపీట్ అయ్యిందంటే బహుత్ బురా హోగా. వాడిని ఆపడానికి వేరే దారులేక సెంట్రల్ గవర్నమెంట్ ని ఆశ్రయిస్తే నీ భర్త భువన్ కుమార్ ని ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించారమ్మా. మై డియర్ ఆఫీసర్స్ అండ్ ఫ్రెండ్స్, రాష్ట్రం ఏదైనా ప్రాంతం ఏదైనా ఎవ్రీథింగ్ ఫాల్స్ అండర్ వన్ ఫ్లాగ్ ఇన్ వన్ కంట్రీ. ఏది జరిగినా సిస్టమ్ పరిధిలోనే జరగాలి, సిస్టమ్ చెప్పినట్టే జరగాలి, ఎందుకంటే మన దేశానికి ఊపిరి ప్రజాస్వామ్యం. ఆ ఊపిరికి ఇక్కడ శ్వాస లేదు, బతుకుతుందన్న ఆశ లేదు. బికాస్ ఆఫ్ ఫియర్, భయం. ఆ భయం పోవాలంటే ఎలక్షన్స్ పర్ఫెక్ట్గా జరగాలి. నో వన్ ఈజ్ అబౌట్ ద లా, నో వన్ ఈజ్ అబౌట్ ద ఫ్లాగ్. ఎవరైనా ఆ జెండా ముందు తల దించాలి, లేదా మనం వాళ్ళ తల వంచాలి. The ballot is powerful than the bullet. Let's prove it. Crush them down. సైన్యం వచ్చింది, సిస్టమ్ కూడా వచ్చింది. బిలీవ్ మీ, ఈ సైన్యం ముందు ఏ సైన్యం నిలబడలేదు. సార్ ప్లీజ్ సార్. హలో సార్, మీకు మేమున్నాం, ఎలక్షన్స్ పర్ఫెక్ట్ గా జరిపిస్తాం. భయపడక్కర్లేదు, ధైర్యంగా వచ్చి ఓటేయండి. చూడమ్మా, ఈరోజే స్వామివారి కళ్యాణం కావడం, ఈరోజే మీ పెళ్లిరోజు కావడం, ప్రతిసారి మీరు క్రమం తప్పకుండా రావడం చాలా ఆనందంగా ఉందమ్మా. పంతులు గారు, ఈ సంవత్సరం మీ చేతులతో ఇంకో జంటను కూడా ఆశీర్వదించాలి. ఓ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే కృష్ణ. రండమ్మా, ఈరోజు ఒక విశేషం ఉంది, నాతో రండి. బాబు, ఈరోజు అద్భుతమైన రోజు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రోజున వరుడు వధువుతో గంట కొట్టిస్తే ఆ బంధం 7 జన్మల బంధంగా మిగిలిపోతుంది. 7 జన్మల ఒక్కదంతోనా? ఏమండి, మీరు ఎత్తితే నేను స్వామివారు గంట కొడతా. ఏంది ఎత్తేది? నిన్ను ఎత్తితే నేను పోతా. ఏంటి పోయేది? ఎత్తు ఎత్తు. ఎత్తరంట
మీరు కూడా ప్రయత్నించండి. ఏం పర్వాలేదు, నువ్వు కూడా ట్రై చేయి, వెళ్ళు. పర్వాలేదు, ట్రై చేయమ్మా. లేరా, 5 o'clock అయిందిలే. తేరా భువన్ కుమార్, ఓ నామ్ కే బాజూ మే ABCD, ఓ క్యా హై? IAS. మత్లబ్? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. నీ సిస్టమ్ నా మీదకొస్తే భయపడను, బలపడతా. తోఫా, ప్లీజ్ అనియా.
నాచ్ నాచ్. Hey, this is too much. Okay, I am go. Go. Not. Not solid. Not. Okay. Dol. అసలు షో అక్కడ చూసింది కాదు, ఇక్కడ చూసేది న్యూస్ రాసిన జర్నలిస్ట్, రూల్స్ మాట్లాడిన పోలీస్, పనిష్ చేసిన జడ్జ్, ఫినిష్ చేస్తానన్న కలెక్టర్, అలా మా అన్నయ్యతో పెట్టుకున్న ప్రతి కథ ముగిసేది ఇక్కడే. ఇలాగే ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్. అయిపోయింది సార్, అంతా అయిపోయింది. మన చావును ఆపడానికి ఏ సిస్టమ్ రాదు సార్. మన బాధలు చెప్పుకుందాం అంటే ఫోన్లో సిగ్నల్స్ కూడా లేవు. నాకు 3 నెలల పాప సార్, ప్రీమెచ్యూర్ బేబీ, ఇంక్యుబేటర్లో ఉంది. తనని చూడకుండా పోతానన్న బాధ లేదు సార్, కానీ మనకన్నా ముందు ఎంతమంది, ఇప్పుడు మనం రేపు మనలో వచ్చేవాళ్ళు ఇంకెంతమంది చావాలి సార్. సార్, మీరు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, మనం బ్రతికితే ఆ బ్రతుకు అర్థం ఉండాలి, మనం చనిపోతే ఆ చావుకో పరమార్థం ఉండాలని. కానీ ఆ రెండు లేకుండా చనిపోతున్నాం సార్, అదే బాధగా ఉంది సార్. ఇక్కడ ధర్మం బతకాలన్నా, జనం బతకాలన్నా, మీరు బతకాలన్నా, మన సిస్టమ్ బతకాలన్నా, దానికి అండగా ఉన్న జంట బతకాలన్నా, వాడు చావాలి. వాడు చావాలంటే ఒకడు రావాలి. రావాలంటే మా ముగ్గురిలో ఒకడు చావాలి. సార్, మీరెలా చావు గురించి? వాడు ఈ సమాజానికి పట్టిన చీడ పొడుగురా. హీ ఇస్ ద స్కమ్ ఆఫ్ ద సొసైటీ, డెవిల్ ఆఫ్ ద డెమోక్రసీ. వాడు శ్మశానంలో తప్ప సమాజంలో ఉండకూడదు. వాడి చావు కోసం నేను 100 సార్లైనా చావడానికి రెడీ. అండ్ believe I turn my dead mini fall. Ah!
వదినా మీరేం లాంజ్ లో కూర్చోండి. అనే వాళ్ళకి తినిపించండి. పాపా నువ్వు కుమ్మేసే. వీడు ఎవడికో ఫోన్ చేశాడానయ్యా. ఈ ఫోన్ మోగితే అవతలెత్తేది మనిషేగా, దేవుడు కాదుగా. అదే గవర్నమెంట్. ఇక్కడికి చట్టం రాదు, ధర్మం రాదు, దైవం అస్సలే రాలేడు. ఇంకెవడ్రా వచ్చేది? సమాధానం. సమాధానం అంటే నీ సైన్యమా? రక్తం. అగ్ని కణము నువ్వు, ప్రజ్వలించు అట్ట గుణము నువ్వు, ఉద్యమించు గుక్కు పదము నువ్వు, అవధి మించు అశ్వ బలము నువ్వు, కుంకరించు ఉచ్చ స్వరము నువ్వు, ముట్టడించు మృత్యు స్వరము నువ్వు. రామ టమ సమరని నాగము పిలిచను రఘువర మరుగునరా, కుడమిని కలచిన దురితము సకలము నువ్వు, ప్రజ్వలించు అట్ట గుణము నువ్వు, నిత్యమించు గుర్తు పదము నువ్వు, అవధిమించు అశ్వ బలము నువ్వు, కుంకరించు ఉచ్చ స్వరము నువ్వు, ముట్టడించు మృత్యు శరము నువ్వు. రక్తం.
చావడానికి దొరకలే, ఇక్కడికి రావడానికి దొరికాడు. ఫోన్ చేస్తే దేవుడు రావడానికి లేట్ అవుతుందేమో, వీడు రావడానికి లేట్ అవ్వదు. భయ్యా, వీడొక్కడే మనోళ్ళని 300 మందిని చంపేశాడు భయ్యా. దారి అడగడానికి 100, దారి తెలిసాక 100, దారిలో 100, మొత్తం 300 మంది. ఆయన కిక్కరాలా? ఒక్క నా కొడుక్కి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదో, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదో. సరిగ్గా పుట్టినోడు, సరైన మగాడు ఒక్కడు కూడా తగలలేదు. అంతా జంక్. ఇదంతా కాదు కానీ అనే, ఈయన చంపేలా భయపెట్టాలా? భయపెట్టాలంటే 10 నిమిషాలు, చంపాలంటే 1/2 గంట, ఏదైనా ఓకే, సెలెక్ట్ చేసుకో.
సమాధానం సమాధానమని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈరోజు నీకు సమాధి కట్టకపోతే నేను మగాడే కాదురా. సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలాగ సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్త్డే డెత్ని గెలిచొచ్చా? చూస్తానండి, చేద్దండి. అనే నిజం కాదు, నిజం కాదు. ఆఫీసర్ పని తీయండి, అప్పుడు నిజం కాదు, నిజం కాదు. నువ్వు నాకు దొరికిన ఫస్ట్ రోజు ఏడ్చేవరు, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నారా? నీకేం కాదనే నేనున్నాడు, నీకేం కాదు. ఏమైంది అనియా? మాట్లాడు, నువ్వు ప్లీజ్ మాట్లాడు. నవ్వాడు రా, ఏమడు రాడు రాడు నవ్వాడు రా. నాకున్నది తమ్ముడు కాదు, దేవుడని తెలియదు రా వాడికి. మాట్లాడుకునే రామా, నేను చచ్చిపోతున్నందుకు బాధగా లేదురా. కానీ ఇంత అందమైన కుటుంబంలో నేను లేకుండా పోతున్నందుకు బాధగా ఉంది. ఎక్కడికి వెళ్ళావు? మాత్రమే ఉంటావు, ఇలాగే మాత్రమే ఉంటావు. రామా, ఇంకో జన్మ అంటూ ఉంటే మనం ఒకే తల్లి కడుపున పుడదావురా. రామా, రామా, అమ్మా నాకు మాటివరా. చెప్పండి, నా చావును మర్చిపోరా. అన్నలు జాగ్రత్త, పొద్దున అమ్మాయికుంటా జాగ్రత్త. ఇంకేం కాదు, పిల్లలు మనలా అన్నదలు కాకూడదు, అన్నదలు కాకూడదు. ఏం మాట్లాడుతున్నా, నీకేం కాదు. పట్టుకోని అమ్మా, నువ్వయ్యిన్నాళ్ళు అన్నా తోడై ఉన్నావు. కాచే కన్నై మాకయ్యిన్నేళ్ళు ఎన్నో కలలే కన్నావు. ఈ బంధం పంచ ప్రాణాలు నమ్మే సాగే నిండు నూరెళ్ళు పూరించేదెలా నువ్వు లేని లోటు లాలిజో లాలిజో లాలిజో.
చచ్చిపోయిన వదిన, చాలాసార్లు చచ్చిపోయిన వదిన, ఏ రోజు నీకు నిజం తెలుస్తుందో అన్న భయంతో రోజు చచ్చిపోయిన వదిన. పొద్దున్న లేస్తే బాబాయ్ నానెప్పుడొస్తాడు, బాబాయ్ నానెప్పుడొస్తాడు అని పిల్లలు అడిగిన ప్రతిసారి చచ్చిపోయిన వదిన. అసలు లేనన్నయ్య, బ్రతికున్నాడని నిన్ను నమ్మించడానికి ఫోన్ చేయించిన ప్రతిసారి చచ్చిపోయిన వదిన. నేను మొదటిసారి కళ్ళు తెరిచి చూసింది అన్నయ్యని, నా ఊహ తెలిసాక చేయి పట్టుకుని నడిపించింది నువ్వు. ఆయనకి పొరపోతేనే తట్టుకోలేని నువ్వు అన్నయ్య ప్రాణంతో లేదంటే ఏమైపోతానో భయంతో చెప్పలేదు వదిన. సారీ వదిన, నువ్వు కూడా లేకపోతే మీ అందరం ఏమైపోతావు వదిన. వీడు సమాజానికి పట్టిన చీడ పురుగురా. వీడు శ్మశానంలో తప్ప సమాజంలో ఉండకూడదు. వాడి చావు కోసం నేను 100 సార్లైనా చావడానికి రెడీ. నా చావు కర్తం ముందే. రామా, వాడెక్కడా? ఆడెప్పుడో చచ్చిపోయాడు కదా. ఇప్పుడే అడవి నుంచి తీసుకొస్తున్నాం సర్కార్. పాము విషయంతో మంచి కశ్మీర్ ఉంది. ఇప్పుడు నేను కూడా దాన్ని ఆపలేను. తీ
ఈ పాము కరిస్తే ఏమవుతుంది? మనిషి చచ్చిపోతాడు. పాము కాటుకో మనిషి పెట్టుకో చావడానికి రాజాబాయి మామూలు మనిషి కాదు. మృగం! నాకు చావు లేదు. ఉంది. నీకు చావు రాసి పెట్టుంది. నా పేరు గాయత్రీదేవి, ఆఫీసర్ భువన్ కుమార్ భార్యని. నా భర్తని ఎందుకు చంపావని నిన్ను అడగను. నువ్వెందుకు బ్రతికుండాలో నాకు రీజన్ కావాలి. నా భర్త చివరి క్షణం వరకు కనింది రెండే కలలు. ఒకటి అందమైన కుటుంబం, రెండు అద్భుతమైన సమాజం. ఆయన్ని చంపి మొదటి కల చనిపోయేలా చేశావు. రెండోది మాత్రం చావనివ్వం. నిన్ను చంపి ఈ సమాజాన్ని, ఆయన కలని బతికిస్తాం. అందుకే కుటుంబంతో సహా వచ్చాను. ఈరోజు ఈ అనాథల కుటుంబం అన్నా ఉండాలి, నువ్వన్నా ఉండాలి. ఆ రోజు గాలి గొడ్డలి దిశ మార్చింది. లేదంటే నీ మొగుడులాగే అందరూ కుక్క చావు చచ్చేవాళ్ళు. అన్న అరుపు తనని డిస్టర్బ్ చేసింది. లేదంటే ఈ తల ఆ రోజే ఎగిరిపోయేది. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపు రాతల కోతలు ఏమైనా ఉంటే ముగించేసుకో. లేదంటే వాడు రావటం, నువ్వు చావటం ఖాయం. రమ్మను వాణ్ణి. ఎక్కడో కొండల్లో కాదు, వీళ్ళ గుండెల్లో నిలిచిపోయేలా రాస్తాను వాడి చావు. బులావ్. దెన్ బి రెడీ. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆఫ్ డిస్టర్బ్డ్ మదర్ అండ్ డిస్ట్రాయిడ్ వైఫ్. వస్తున్నాడు అశ్వపద గజరథ బలగాలు. నీ వెనుక ఎన్నున్నా వాడొక్కడే దూరి కొడతాడు. ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే వాడిని ఆపరా నా కొడక. రమ్మనవే. అసిద్ధులకు అభయరామ సత్వం, సాధులకు ప్రళయ కాల బంధం, నీకు కథము కథన ధర్మ బంధం. శాత్రులకు సూత్ర వీర రౌద్రం, సిద్ధమంటు యుద్ధ లగ్నం, వైరి శిరస చెయ్యరార చిత్రం. Thank you.
crime starts now. Abu? ఆపేవాడు లేడు, పడితే లేపేవాడు లేడు. నువ్వు కింగేంద్రా నా బొంగు, నువ్వు కూడా జంకే. Mm-hmm.